వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. నాతో ఉన్నాడు శ్రీకర్. హాయ్ చెప్పు. హాయ్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1:30 అయినట్లుంది. మార్నింగ్ పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఈ టైం అయింది. సో ఇప్పుడు ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టాలన్నమాట. సరే, ఇక్కడ వాటర్ ఫిల్ చేసేసుకొని ఈ ప్యూరిట్ ఆఫ్ చేసేసుకుందాము అని చెప్పేసి వాటర్ ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా వాటర్ ఫిల్ చేసేసుకొని ఒక బౌల్లోకి, ఇదిగో చూడండి, మార్నింగ్ వంట అంతా అయిపోయింది. సో వాటర్తో పనేం లేదు, జస్ట్ ఇప్పుడు మనకు తాగటానికే కావాలి కాబట్టి దీంట్లో ఫిల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ప్యూరిట్ ఉంది కదా, ప్యూరిట్ కూడా ఫిల్ అయ్యేంత వరకు అలా ఆన్లో ఉంచేస్తాను. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. స్విచ్ కింద ఉంటే పర్వాలేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. మన స్విచ్చెస్ అన్నీ అటక మీద ఉన్నాయి కాబట్టి ఆఫ్ చేసుకోవాలన్నా ఆన్ చేసుకోవాలన్నా చాలా కష్టము. కాబట్టి మనము అన్ని పనులు అయిపోయి ఇంక ఇవాళ మనకు వాటర్తో ఏం పని లేదు అన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. డున్ డున్. అరే సిగరెట్ ఎంత హైట్ అయినాడు. అరే ఎట్లా ఎలా శ్రీకర్ హైట్ అయిపోయాడు. శ్రీకర్ హైట్ అయిపోయాడు. ఎట్లా ఇప్పుడు ఎట్లా? అమ్మో నా హైట్ వచ్చేసాడు. ఎలా వచ్చాడు చూపిస్తాలే. శ్రీకర్ నా హైట్ ఎలా వచ్చాడు చూపిస్తాలే. ఇలా వచ్చాడు నా హైట్. 5:30 ఆకలేస్తుంది అంట, అన్నం పెట్టాలి. సరే ఇంకా సాత్విక్ని కూడా రమ్మని పో, మళ్ళీ వాడు వచ్చి నాకు కలిపి పెట్టు అంటాడు. ఇద్దరికి ఒకటేసారి పెట్టేస్తా. పోమ్మా, ఇవాళ లంచ్ లేక వచ్చేసి రైస్ చేశాను అండ్ అలాగే మీల్ మేకర్ కర్రీ అండ్ పెరుగు అండ్ మ్యాంగో. ఇది అన్నమాట ఇవాళ లంచ్ మెను. మీల్ మేకర్ కర్రీ చూపిస్తాను చూడండి, చాలా రేర్గా చూపిస్తాను. చాలా రేర్గా చేస్తాను అన్నమాట. దిస్ ఈజ్ మై మీల్ మేకర్ కర్రీ. నైట్కి వంట చేసే పని లేదు, బర్త్డే పార్టీకి పిలిచారు. మనం బర్త్డే పార్టీకి వెళ్ళాలి. అమ్మో ఏంట్రా కాళ్ళ కింద ప్లేటు. అయ్యబ్బా జస్ట్ మిస్ పడిపోయేదాన్ని. అండ్ అలాగే ఒక ఫ్రెండ్స్ అడుగుతున్నారనమాట, ఏంటి వీడియోస్లో రెడీ అవ్వవు, మేకప్ వేసుకోవు, ఆర్నమెంట్స్ వేసుకోవు, నార్మల్గా ఉంటావు, అదిగో ఇట్లాంటి పిల్లల్ని పెట్టుకొని నా చేతి కింద ఏం 10 మంది పనులు లేరండి, అంత పని నేనే చేసుకోవాలి. ఇల్లు ఊడ్చి తుడిచి, పొయ్యి గట్టు కడుక్కొని, సింకు కడుక్కొని, గిన్నెలు కడుక్కొని, పొయ్యి కడుక్కొని, వంట చేసి, బాక్సులు సర్ది, ఇట్లాంటి పిల్లలకు ఫుడ్ పెట్టి ఓ గంట టైం అక్కడ వేస్ట్, పొద్దున మధ్యాహ్నం రాత్రి. అమ్మో ఇన్ని పనులు చేసుకున్న తర్వాత ఫ్రీక్వెంట్గా డైలీ రొటీన్ బ్లాగ్స్లో కూడా రెడీ అవ్వాలంటే నాతో కాదన్నమాట. అందుకోసమే నేను వీడియోస్కి రెడీ అవ్వను, ఎలా ఉన్నానో అలాగే చేస్తూ ఉంటాను బ్లాగ్స్. సో ఇన్ కేస్ ఎవరికైనా నచ్చకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఓపుకున్న రోజు లేదా ఏదన్నా పార్టీకి వెళ్తున్నప్పుడు కంపల్సరీ అప్పుడైతే రెడీ అయ్యే వీడియోస్ తీస్తాను. ఇప్పటికీ డైలీ రొటీన్ బ్లాగ్స్లో నన్ను రెడీ అవ్వండి అని చెప్పి అడగద్దు ప్లీజ్. బై బై, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ గంట కొట్టరా? గంట కొట్టండి. గంట కొట్టరు, ఏం కొట్టరు, వీడియో పెట్టిన తర్వాత ఎప్పుడో నెక్స్ట్ డే చూస్తున్నారు, అందుకే గంట కొట్టండి. కామెంట్ చేయమని చెప్పు. కామెంట్ చేయండి. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి. చెప్పండి 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 చెప్పండి. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పండి 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 చెప్పండి. బై 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 బై, సీ యు సీ యు లేటర్. బై బై, మళ్ళీ కాల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, గందగొద్దన. ఓకే బై బై బై, సీ. ఇప్పుడు చెప్పు, గట్టిగా చెప్పు. వీడియో స్టార్ట్ చేయకముందు హై గైస్ హై గైస్ హై గైస్ అన్నాడు. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత హై.
you. Hi guys. This is our lunch time. ఒకటేసారి పిల్లలిద్దరికి పెట్టేస్తూ నేను కూడా తినేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడంటే స్కూల్ లేదు కాబట్టి ఇలా అవుతుంది. స్కూల్ ఉంటే ఇదిగో ఈయన గారేమో స్కూల్లో తినేస్తారు, ఆయన గారేమో ఇంటికి వచ్చి తింటారు. ఆయన గారికి పెట్టిన తర్వాత నేను తింటాను అన్నమాట. ఇవాళ స్కూల్ లేదు కాబట్టి మాట చెప్పు. మాట్లాడు మరి, చెప్పు వాళ్ళకి ఏదన్నా. ఈ సమ్మర్ వెకేషన్ లో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి చూసారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో నాతో పాటు షేర్ చేసుకోండి. మేమైతే ఎక్కడికి వెళ్ళలేక ముందే చెప్తున్నాం. హలో, మనము సమ్మర్ లో స్టార్ట్ అయినాకే కాదు తిరుమలకి వెళ్ళొచ్చింది. హాలిడేస్ ఇచ్చారు కదా వాడికి, హాలిడేస్ ఇచ్చారు కదా వాడికి, హాలిడేస్ ఇచ్చారు. ఒకరోజు ఎగ్జామ్ ఉంది అంటే అది ముందే పెట్టేసుకోమంటే ఒకటే రోజు మూడు ఎగ్జామ్స్ పెట్టేసుకొని వాడికి హాలిడేస్ ఇచ్చేసారు. వీడికి అంతకంటే ముందే హాలిడేస్ ఇచ్చారు. మేము వెళ్ళొచ్చింది తిరుమలలోనే. తిరుమల కాకుండా మేము అప్పుడు కాణిపాకము, పాప వినాశనము, గోవిందరాజస్వామి టెంపుల్, ఏకశిలా తోరణము ఇవన్నీ కూడా చూసొచ్చాము. బట్ వాడు హాలిడేస్ కాదు అని చెప్తున్నాడు. అది వన్ వీక్ హాలిడేస్. ఏదైతే ఉంటాయ్యా, వెళ్ళావా లేదా? లాస్ట్ ఇయర్ వచ్చేసి కొడైకెనాల్కి వెళ్ళాము. అన్ని వీడియోలు ఫుల్ డీటెయిల్డ్ గా అప్లోడ్ చేశాను, కానీ ఎవరు చూడలేదు, చూసిన వాళ్ళు లైక్ కొట్టలేదు, కాబట్టి అవి రికమెండేషన్స్ లోకి వెళ్ళలేదు. సో ప్లీజ్ అబ్బా, చూసిన వాళ్ళు లైకులు కొట్టండి అబ్బా, అప్పుడే మన వీడియోస్ రికమెండేషన్స్ లోకి వెళ్తాయి, మంచి రీచ్ వస్తుంది. బాగా మనీ వచ్చిందంటే గివ్ అవే మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. ఆల్రెడీ 2 times గివ్ అవేస్ అయిపోయాయి మా ఛానల్లో. ఇప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చి మనకు బాగా మనీ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనము గివ్ అవే పెట్టుకుందాం. ఓకేనా? లైక్ చేయండి అబ్బా. టెల్ మీ, నో ప్రాబ్లం. All my videos. Watch all my videos. Old videos, new videos. Do like button. Press like button. Okay? Like, share and subscribe. Turn the button back. Ganta kottandi. మనకు చాలా రకాల కళాపోషకాలు ఉన్నాయండి, అందులో ఇది ఒకటి. వాటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి అవ్వదు, కానీ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో మీకు చక్కగా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మరి ఇప్పుడేం చేస్తున్నాను అనే కదా మీ డౌట్. యాక్చువల్గా ఎప్పటి నుంచో 2 sarees ఫాల్ కూడా తీసుకొచ్చాను. ఫాల్ తెచ్చి కూడా 1 year పైన అయినట్లుంది. అండ్ ఈ సారీస్ తీసి బయట పెట్టేశాను, అంటే కుట్టేయాలి అని చెప్పి. మనం లోపల పెట్టామనుకోండి అవి అలాగే పురాతన తవాకాల్లోకి వెళ్ళిపోతాయి తప్ప వెయ్యనని చెప్పి ఎప్పుడు అలా బయట పెట్టేసుకుంటాను. ఐరన్ చేయాల్సిన బట్టలైనా ఏదైనా వర్క్ చేయాల్సినవైనా అలా ఉంచేసుకుంటాను. నాకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు ఆ పనిని అలా కంప్లీట్ చేసేస్తాను అన్నమాట. ఇదండి ఇవాటి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ అబ్బా.